శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజ ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ టికెట్ ఫినాలే రేస్లో కనుక చూసినట్టయితే కాజల్ పింకి అలాగే షణ్ముఖ్ ముగ్గురు అవుట్ అయిపోయారు ఇక నెక్స్ట్కి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే సన్నీ మానస్ అలాగే శ్రీరామచంద్ర షణ్ముఖ్ వీళ్ళు వెళ్ళారనమాట అయితే ఈ క్రమంలో జరిగింది ఏంటంటే బిగ్ బాస్ ఒక ఆర్డర్ చెప్తాడు ఆ ఆర్డర్ని వాళ్ళు కరెక్ట్గా రాయాలి అదే కరెక్ట్ లిస్ట్లో రాయాలి కొంచెం దానికి మెదడికి మేత పెడతాడు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అయితే బిగ్ బాస్ ఇచ్చిన కి వాళ్ళే కష్టపడి ఆడుతుంటే కాజల్ వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటే ఇంకా సన్ని తగులుకున్నాడు అనమాట ఏంటి ఇది నువ్వు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపో డిస్టర్బ్ చేస్తుంది బిగ్ బాస్ అని చెప్తాడు సరే ఆ తర్వాత ఏమైంది అక్కడి నుంచి పక్కకి వెళ్ళినట్టుగా వెళ్ళి వెనక నుంచి మళ్ళీ ఆన్సర్ చెప్తుంటే శ్రీరామచంద్ర కూడా కోపం వచ్చి దిస్ ఇస్ నాట్ కూల్ యార్ అన్నాడు అంటే అలాగా ఇప్పుడు మనం ఒక కాన్సన్ట్రేషన్ గా గేమ్ ఆడుతున్నాం పోనీ ఆ గేమ్ ఏదైనా రేషన్ మేనేజ్ వాటికి టికెట్ టు ఫినాలే లాంటి ఒక పెద్ద టాస్క్ అసలు క్రింద రోజు ఇదే టికెట్ టు ఫినాలే ఫస్ట్ రౌండ్ కోసమే కాళ్ళు చేతులు బొబ్బలు ఎక్కేసేసి ఇంటి సభ్యులందరూ హాస్పిటల్ పాలైపోయిన స అంత గా తీసుకుంటున్నారు అంతా అలాంటప్పుడు కాజల్ జోక్ వేయడం తప్పు ఒకసారి ఓకే ఒకసారి పర్వాలేదు రెండోసారి శ్రీరామ్ చెప్పాడు మళ్ళీ మూడోసారి సన్ని చెప్పించుకునేంత వరకు వెళ్ళింది ఇక సార్ అన్ని కోపం వచ్చింది ఏం మచ్చ ఇది అని చెప్పేసి బోర్డు ఇసి లేచి ఇది ఇది కరెక్ట్ కాదు మచ్చా అంటే ఏంట్రా కొడతావా కొడతావా అంటూ లేచింది కొడతావా అంటే కాజల్ కూడా ఆ మాట అనడం కరెక్ట్ కాదు కదండి ఇప్పటివరకు ఎవరిని సన్ని కొట్లా తను తన ఆవేశాన్ని ప్రదర్శించే రకంగా అదొకటి ఉంది ఓకే మేబీ తను ఈసారి అయితే ఇది ఇది ప్లీజ్ మర్చి ప్లీజ్ అంటున్నాడు కానీ ఎక్కడా కూడా తన మాట జారలేదు కానీ కాజల్ అలాగ రివర్స్ అయిపోయి కొడతావా కొడతావా అనడం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టర్బ్ చేయడమే తను చేసిన తప్పు సన్ని కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తే తను మళ్ళీ దాన్ని నెగిటివ్గా తీసుకుని ఏంట్రా కొట్టేస్తావా కొట్టేస్తావా అనడం చాలా తప్పు ఇది ఇంకా చాలా చాలా తప్పు డిస్టర్బ్ చేయకూడదు ఒక ఆటకిను ఒక షోకి మనం వాల్యూ ఇచ్చినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఒకవేళ కనుక డిస్టర్బ్ చేస్తుంది అంటే దాన్ని సపోర్ట్ చేయనట్టే కదా అది సంగతి